ఇశ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలీలకు దేవుడై అన్నాడని నీ పేరు ఎన్నటికీ గణపరచబడనట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడునుగాక. మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడునుగాక. మొదటి దిన వృత్తాంతములు 17:24. యథార్థమైన ప్రార్థనకి ఆయువు పట్టైన వాక్యం ఇది. చాలాసార్లు మనకి వాగ్దార్థం కాని వాటి కోసం ప్రార్థిస్తూ ఉంటాము. అందుకని ఇది దైవ సంకల్పం అవునో కాదో తెలుసుకోవడానికి కొంతకాలం పట్టుదలగా ప్రార్థించవలసిన అవసరం కలుగుతుంది. అయితే కొన్ని సమయాల్లో మాత్రం మనం అడుగుతున్నది దేవుని చిత్తానికి అనువైనదే అన్న దృఢ నిశ్చయం కలుగుతుంది. దావీదు జీవితంలో ఈ ప్రార్థన అలాంటిదే. బైబిల్లో ఉన్న ఒక వాగ్దానాన్ని తీసుకుని దాని కొరకు వాదించడానికి ప్రేరేపణ కలుగుతున్నది. దానిలో మనకి సంబంధించినదేదో ఉందనిపిస్తుంది. అలాంటి సమయాల్లో స్థిరమైన విశ్వాసంతో దేవా నువ్వు అన్నట్టుగా చెయ్యి అని ప్రార్థిస్తాము. దైవ వాక్కులని ఒక వాగ్దానం మీద చెయ్యి వేసి అది కావాలి అని అడగడం అన్నిటికంటే క్షేమకరమైనది, అందమైనది. ఇందులో మనం చెమటోడ్చవలసినదేమీ లేదు. ప్రార్థన ఖచ్చితమైనది అయితే చాలా ఆసక్తిదాయకంగా తయారవుతుంది. ఏడాపెడా నోటికి వచ్చిన వాటన్నిటినీ అడిగేసి దేన్ని పొందలేకపోవడం కంటే కొద్దిపాటి దీవెనలను ప్రత్యేకించి అడిగి పొందగలగడం మేలు కదా. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము దేవుని చేతి వ్రాతే. నువ్వు అన్నట్టుగానే చెయ్యి అనే మాటను జోడించి ఆ వాగ్దానం కోసం మనం అడగవచ్చు. తన సత్యంపై ఆధారపడ్డ జీవులను వాటి సృష్టికర్త ఎప్పుడూ మోసం చేయడు. అలాంటప్పుడు పరలోకపు తండ్రి తన కొడుకులకిచ్చిన మాటను మేరగలడా? నాలో ఆశలు రేకెత్తించిన నీ మాటను జ్ఞాపకం చేసుకో. ఇది ఫలితాలనిచ్చే ప్రార్థన. దీనిలో రెండు అంశాలున్నాయి. ఇది నీ మాట, దీన్నే నిలబెట్టుకోలేవా? దీన్ని నిజం చేసే ఉద్దేశం లేకపోతే అసలు ఎందుకు అన్నావు? దీనిలో నేను ఆశ పెట్టుకున్నాను, నువ్వే నాలో కల్పించిన ఈ ఆశను వమ్ము చేస్తావా? అవిశ్వాసం వలన దేవుని వాగ్దానంను గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందుడి. రోమపత్రిక 4:20-21. మాట తప్పని దేవుని మాటలే బైబిల్లోని వాగ్దానములని అంత అమూల్యముగా అపురూపమైనవిగా చేశాయి. మనుషులు చేసే వాగ్దానములు ఒక్కోసారి పనికి రాకుండా పోతాయి. ఇలా మాట తప్పడం వల్ల ఎన్నో హృదయాలు ఆ నిరాశతో కుమిలిపోయినాయి. అయితే ప్రపంచం పుట్టినప్పటి నుంచి నిలబడి ఆ తలుపు గడియ తీయడానికి సందేహించడం అనేది ఎంత విచారకరం. అతను నిస్సంకోచంగా ఆ తలుపు నెట్టుకొని లోపలికి వచ్చి తండ్రి ఇంట్లో ఆశ్రయం పొందాలి. ప్రతి వాగ్దానానికి స్తంభాలు ఆధారంగా ఉన్నాయి. దేవుని న్యాయం, ఆయన పరిశుద్ధత, ఆయన మాట తప్పనీయకుండా చేస్తాయి. ఆయన కృప, వాత్సల్యం ఆ వాగ్దానాలను ఆయన మర్చిపోకుండా చేస్తాయి. ఆయన నిజాయితీ ఆ వాగ్దానాన్ని మార్చేయకుండా ఆచరణలో పెట్టేలా చేస్తుంది.